నమస్తే నేను మిశువా వెల్కమ్ టు మరొకను ఎంట గెలిచి రచ్చగెలవాలని అంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంట గెలవలేకపోయారు రచ్చ గెలిచారు అది కూడా కొంతవరకు మాత్రమే ఇది ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం ఎప్పుడైతే ఇండియా టుడే సర్వే బయటకు వచ్చిందో జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో నాలుగవ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే స్థానికంగా ఆయా రాష్ట్రాల ప్రజల ఆదరణ పొందుతున్న పాపులర్ సీఎంలో పదకొండవ స్థానంలో కూడా లేరు చోటు దక్కించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దీని గురించి నిన్న నేను వీడియో చేయడం జరిగింది అయితే ఈ సర్వేతో వైసీపీ నేతలు వైసీపీ శ్రేణులందరూ కూడా అంతర్మదనంలో పడిపోయారు అరే కోట్లకు కోట్లు వేల కోట్ల రూపాయలు ఎలాగోలా అప్పులు తీసుకొచ్చో లేదంటే ఆదాయ మార్గాల ద్వారాను అకౌంట్లో ప్రజలకు వేస్తుంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే కనీసం పంతొమ్మిది శాతం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఎందుకు ఉంచలేకపోయారు పదకొండు ఉత్తమ ముఖ్యమంత్రులు కనీసం ప్లేస్ కూడా ఎందుకు సంపాదించుకోలేకపోయారని వాళ్ళైతే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు డైలమాలో పడిపోయారు అయితే కొంతమంది ఈ సర్వే ఉంది ఇవన్నీ కూడా ఇండియా టుడే కావాలని చేసింది ఫేక్ సర్వే అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇండియా టుడే అనేది ఏం బ్లూ మీడియా కాదు ఎల్లో మీడియా కాదు బ్లూ చొక్కానో లేదంటే ఎల్లో చొక్కానో వేసుకున్న మీడియా కాదు ఇండియా టుడే అనేది దేశవ్యాప్తంగా కూడా పాపులర్ మీడియా ఇండియా టుడే సర్వేలకు ఒక విశ్వసనీయత అనేది అయితే ఉంటుంది ఆ క్రమంలో అయితే తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే ఎరో అంటారు కదా ఇది ఎల్లో మీడియా అది ఇది ఫేక్ సర్వేలు అలా కూడా తీసుకోవచ్చు తప్పేం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయా రాష్ట్రాల ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన అంటే ముఖ్య ఉత్తమ ముఖ్యమంత్రి ఎంత పాపులారిటీ ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాల కూడా లేరు నిన్ననే చెప్పుకున్నాము మొదటి స్థానంలో డిఎంకే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నలభై రెండు శాతంతో ఉన్నారు నవీన్ పట్నాయక్ రెండవ స్థానంలో పినరై విజయ్ కేరళ ముఖ్యమంత్రి మూడవ స్థానము మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నాలుగవ స్థానము బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐదవ స్థానము అస్సోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఆరవ స్థానము యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏడవ స్థానం అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎనిమిదవ స్థానం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిదవ స్థానం అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పదవ స్థానం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ పదకొండవ స్థానంలో ఉన్నారు ఈ పదకొండు స్థానాలు అంటే ఆయా రాష్ట్రాల ప్రజల నుంచి చే సేకరించిన అభిప్రాయాల ప్రకారం తీసుకున్నది స్థానిక ప్రజలు ఎంత పాపులారిటీ ఇస్తున్నారనేది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గారు లేరు అలాగే కేసీఆర్ గారు ఆయన కూడా లేరు అయితే జాతీయ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో స్థానాన్ని ఆక్రమించుకున్నారు జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అంటే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నంబర్ వన్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి నెంబర్ టూ మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి నెంబర్ త్రీ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంబర్ ఫోర్ అలాగే నెంబర్ ఫైవ్ నితీష్ కుమార్ నంబర్ సిక్స్ ఉద్ధవ్ థాకరే నెంబర్ సెవెన్ నవీన్ పట్నాయక్ ఇలా నిలిచారు జాతీయ స్థాయిలో చూసుకుంటే అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే అయితే రేటింగ్ అయితే తగ్గింది యోగి ఆదిత్యనాథ్ దాస్కి రెండు వేల ఇరవైలో ఇరవై నాలుగు శాతం ప్రజల మద్దతు ఉంటే ఇప్పుడు పదొమ్మిది శాతం మాత్రమే కేజ్రీవాల్కి పద్నాలుగు శాతం రెండు వేల ఇరవైలో ఉంటే ఇప్పుడు కూడా పద్నాలుగు శాతమే ఆయన పెరగలేదు తగ్గలేదు అలాగే మమతా బెనర్జీ మ మమతా బెనర్జీ కూడా కొంత పెరిగింది గత ఏడాది ఎనిమిది శాతం ఉంటే ఇప్పుడు పదకొండు శాతం అంటే మూడు శాతం పెరిగింది ఆవిడకి జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అనేది వైఎస్ జగన్ ఈయనకి పదకొండు శాతం రెండు వేల ఇరవైలో ఉంటే ఇప్పుడు ఆరు శాతం మాత్రమే ఉంది అంటే ఐదు శాతం తగ్గింది కేసీఆర్ గారు అయితే ఎక్కడా కూడా లేరు ఇక్కడ అయితే మనం మొత్తంగా చూసుకుంటే నేను అందుకే చెప్పాను ఇంట గెలిచి రచ్చ గెలవాలని జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు ఓటింగ్ వేస్తారు అవేమి మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి ఏమి ఉపయోగపడవు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏదైతే ఓటింగ్ ఇచ్చారో అది ఇంపార్టెంట్ దాని ప్రకారం ఆయన ఉత్తమ పదకొండు ముఖ్యమంత్రుల్లో లేరు మోస్ట్ పాపులర్ సీఎంల్లో దానికల్లా ప్రధాన కారణం రెండున్నర ఏళ్ళు ఇంకా పూర్తి కాకముందే నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న ఒక ముఖ్యమంత్రి ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించుకున్న ఒక ముఖ్యమంత్రి కనీ విని ఎరుగని ప్రజాదరణ కనీ విని ఎరుగని ఓటింగ్ శాతం సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండేళ్ల కాలంలోనే ఇంత స్థాయికి దిగజారిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే రాజకీయ విశ్లేషకులు ఏం భావిస్తూ ఉన్నారో నేను మొన్న కొన్ని సర్వేలు కూడా చెప్పాను దాదాపు పన్నెండు పదమూడు అంశాలు ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి మొదట ఏదైతే ఆయన అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలపైన కక్ష సాధించాలనే మోటితో ఎప్పటికీ అదే ధోరణిలో వెళ్తూ ఉన్నారు మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా లేదు ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ స్థాయిలో ప్రతిపక్షాలపైన కక్ష కట్టి ఆయా నిర్మాణాలను కూల్చివేయడం ప్రజావేదిక కూల్చివేత్త మొదలైంది ఎప్పటివరకు ఎన్ని కూల్చివేత్తలు జరిగాయో విశాఖలో ఎన్ని జరుగుతున్నాయో అమరావతిలో ఎన్ని జరుగుతున్నాయో నేను చెప్తానే ఉన్నాను ఆ తర్వాత ఇసుక కొరత ఎప్పటికీ కూడా ఇసక కొరత సమస్య తీరలేదు ప్రైవేటీకరణ చేశారు మన ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు రియల్చర్లు మొత్తం ఎంతోమంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇసక మీద ఎంతోమంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ తర్వాత ఏదైతే కోర్టులతో గొడవలు బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టులతో ఇన్ని వివాదాలు లేవు న్యాయమూర్తులను దూషించడం కోర్టులలో తీర్పులు మాకు వ్యతిరేకంగా వస్తున్నాయి కుట్రలు జరుగుతున్నాయి అనటం మీరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళితే ఏ కోర్టులు కూడా ఏమీ చేయవు ఖచ్చితంగా కూడా అదొక అంశం అలాగే ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ బూతుల పంచాంగం ఇవన్నీ కూడా ప్రజలు ఒక వ్యతిరేకత తీసుకెళ్తూ ఉన్నాయి దిశా చట్టం దిశా చట్టం అన్నారు ఇంకా చట్టం కాలేదు బిల్లు రూపంలోనే ఉంది మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి నిన్నగాక మన రమ్య అనే ఒక దళిత యువతని నేను ఆ మాట దళిత యువతని అనకూడదు ఒక యువతని నడి రోడ్డు మీద పొడిచి చంపేశారు చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి భయం లేదు దిశ చట్టం అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఎందుకు ప్రచారం ఎవరికి కావాలి ప్రాణాలు కావాలి ప్రాణాలు నిలబెట్టడం కావాలి ఇలాంటి మృగాళ్లకు భయం కావాలి ఇలాంటి వ్యవహారాలు ఎస్సీ ఎస్టీలపైన దాడులు అమరావతి రాజధాని ప్రాంతం ముఖ్యంగా మూడు రాజధానులు ఏదైతే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు అలా ఆయన అధికారంలోకి వచ్చాక వెంటనే మాట మార్చి మూడు రాజధానులు విశాఖ కర్నూలు అమరావతి అని చెప్పడం ఎప్పటికీ అది కొలిక్కి రాకపోవడం ఇదంతా కూడా ముఖ్యంగా మరొక అంశం ఆర్థిక సమస్యలు అప్పుల్లో కూరుకుపోవడం రెండేళ్ల కాలంలోనే రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడం అప్పుల కోసం దొడ్డిదారిన కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటడం కేంద్ర ప్రభుత్వం కళ్ళు పట్టడం ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఆర్థిక ఊబిలోకి నెట్టేశాయి ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నాయి మరొక అంశం ఏమి చేయకపోవడం ఏమి సాధించలేకపోవడం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు మేము కేంద్ర మెడలు ఉంచుతాం ప్రత్యేక హోదా కోసం అన్నారు కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం అడగడం తప్ప అన్నారు వాళ్ళకి మెజారిటీ ఉంటే మనకేంటి మూడు వందల సీట్లు కాదు బీజేపీకి కేంద్రంలో ఐదు వందల సీట్లు రానియండి మనకేంటి మన హక్కులు కాపాడుకోవాలి మన హక్కులను సాధించుకోవాలి ఇది తప్పించుకునే ధోరణే ఇది వాళ్ళకి మెజార్టీ వచ్చింది కాబట్టి మన మాట బెనరు అని ఒక తప్పించుకునే ధోరణి సైడ్ ట్రాక్ తీసుకోవడమే అంటారు దీన్ని ఖచ్చితంగా ఏ పోలవరం నిధుల కోసం పోరాడరు విభజన హామీల కోసం పోరాడరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే లేఖలు రాసి చేతుర్ దులుపేసుకుంటారు ఇదంతా కూడా ఇదంతా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత తీసుకొచ్చింది మరొకటి ఉద్యోగులు వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఊడో తారీఖు జీతాలు పడలేదు జీతాల కోసం వెతుక్కునే పరిస్థితి నవరత్నాలు అయితే ఏదో విధంగా అమలు చేస్తూ ఉన్నారు కానీ ఉద్యోగులకు మాత్రం జీతాలు పెట్టలేదు ప్రభుత్వ పెన్షన్లకు పెన్షన్లు పెట్టలేదు వాళ్ళైతే తీవ్ర అసంతృప్తిగా ప్రభుత్వం పైన ఉన్నారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు సిపిఎస్ డిఏ బకాయిలు ఎన్నంటే అన్ని సమస్యలు ఎప్పుడో వాళ్ళ ఆగ్రహం పెళ్ళిపోతుంది అప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మరొక అంశం ఇలా పెన్షన్లు పెంచుతూ ఉంటాం పెన్షన్లు పెంచకపోవడం ఇవన్నీ కూడా సమస్యలే మొన్న ఎన్నగాకు మొన్న ఎన్నికైన సర్పంచ్లు ఉన్నారు వాళ్ళైతే పార్టీలకు అతీతంగా అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పార్టీలకు అతీతంగా వైసీపీ సర్పంచులందరూ కూడా వాళ్ళ అధికారాల్లో కోత విధించి వీఆర్ఓలకు ఇవ్వడం మొన్న ఆగస్టు పదిహేనున జెండా ఎగరకూడదు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు ఏర్పాటు చేస్తారని చెప్పడం ఎగరేస్తారని ఇవన్నీ కూడా అలాగే ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేల పనితీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ప్రభావం చూపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు చేయడానికి ఏం లేదు ప్రజలతో మమేకం ఉండడం లేదు ఎంపీల పరిస్థితి కూడా అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో తిరిగారు కానీ ఇప్పుడు ఆయన తాడేపల్లెకే పరిమితం అవుతున్నారు ఏదో అభివృద్ధి కార్యక్రమాలకు తప్ప ప్రజలతో ఎక్కడ మమేకం అవుతున్నారు అదేమంటే కోవిడ్ అంటారు కోవిడ్కి ముందు కూడా అదే పరిస్థితి కోవిడ్ రాకముందు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరగడం లేదా ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదా ఎందుకు కేవలం తాడేపల్లెకి సచివాలయానికి పరిమితం అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా వీటన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకొచ్చాయనేది మన ఒక ఆత్మసాక్షి సర్వే ఆ సర్వే ప్రకారం కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇండియా టుడే ఈ సర్వే ప్రకారం కూడా ఇంచుమించుగా అదే తేట తెల్లం అవుతూ ఉంది మరి చూద్దాం ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాగే కేసీఆర్ గారి తెలంగాణ వీళ్ళు ఏమైనా ఆత్మవివర్స్ చేసుకొని ప్రజలకు మరింత దగ్గర అవుతారేమో అంటే కక్షలు కార్పణ్యాలకు రాజకీయాలకు దూరంగా ప్రజాశ్రేస్సులే ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్యంగా ముందుకెళతారేమో చూడాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది ఇవి కూడా కావడమే పెట్టుబడులు రావట్లేదు పరిశ్రమలు రావట్లేదు ఉన్న పరిశ్రమలనే ఉన్న పారిపోయేలా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచి పోషించాయి అనేది ఈ సర్వేలో ఒక సారాంశం ఆత్మసాక్షి కానీ ఇండియా టుడే కానీ వీళ్ళన్నీ కూడా చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన ఇండియా టుడే సర్వే పైన ఆత్మసాక్షి సర్వే పైన కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి